మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ విమోచన సిరీస్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విమోచన సిరీస్ అనే యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనుషుడికి ఇచ్చిన ఆయన పరిశుద్ధ గ్రంథంలోని మాటలను అనేకులకి తెలియజేయాలి, అనేకులు ఆ మాటల ప్రకారంగా జీవించాలి, తద్వారా దేవుడు ఆశించిన రీతిగా మనుషులు బ్రతకాలి, ఆయన ఆశీర్వాదాలు ఆయన మేలులు పొందుకొని సమాజంలో జీవించాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క విమోచన సిరీస్ని ప్రారంభిస్తున్నాం. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చూద్దాం. సహజంగా భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు ఆశీర్వాదకరంగా నేను ఉండాలి, ఆశీర్వదించబడిన స్థితిలో నేను ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే అసలు ఆశీర్వదించబడటానికి సరైన పద్ధతి ఏంటి? దేవుని ద్వారా మన పనులన్నిటిలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఒక రెండు మాటలు చూద్దాం. మొదటిగా, మనం చేయాల్సింది మనం చేయకపోతే దేవుడు చేయాల్సింది ఆయన చేయలేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బద్ధకస్తులను దేవుడు మెచ్చుకోరు, దేవునికి నమ్మకమైన వారు కావాలి. అయితే పరిశుద్ధ గ్రంథంలోని దేవుడు సెలవిస్తున్న ఒక మాట, నేను నీ గర్భఫలాన్ని, భూఫలాన్ని, పశువుల మందలను, నీ దుక్కిటెద్దులను, నీ గొర్రెల మందలను, నీ మేకల మందలను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నారు. ఈ యొక్క ఆశీర్వదంలోని మాటను మనం అర్థం చేసుకుంటే దేవుడు నిన్ను అన్ని విధాలుగా ఆశీర్వదిస్తా అని చెప్తున్నారు. నిన్ను ఆశీర్వదించడం అంటే దేవునికి ఎంతో ఇష్టమైన సంగతి అని కూడా మనం గమనించాలి. అయితే దేవుని ద్వారా ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలో ఒక రెండు మాటల్లో చూద్దాం. మొదటిగా, ఆశీర్వాదం అంటే కేవలం డబ్బు సంపాదించటం మాత్రమే ఆశీర్వాదం అని అనుకోకూడదు. డబ్బు అనేది ఆశీర్వాదంలో కేవలం ఒక భాగం మాత్రమే, డబ్బే మొత్తం ఆశీర్వాదం అనేది మనం అనుకోకూడదు. మొదటిగా చూసుకుంటే విధేయత కలిగి ఉండాలి. దేవుని యొద్ద నుండి మనం ఆశీర్వాదాలు పొందాలి. పైన చెప్పిన వాక్యానుసారమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మనం విధేయత కలిగి చూపించాలి. విధేయత కలిగి చూపించటం అంటే ఏంటి? దేవుని ఎదుట విధేయత కలిగి ఉండటం అంటే ఏంటో మనం చూస్తే, ఒక దైవజనుడు ఈ విధంగా అన్నాడు, హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఈజ్ కాల్డ్ ఒబీడియన్స్. అంటే దేవుడు వాక్యం ద్వారా ఏదైతే చెప్పాడో దాన్ని మన క్రియారూపంలో చేసినప్పుడే దేవునికి మనం విధేయతను చూపించిన వారం అవుతాం. అలాగే ఈ విధేయత చూపించడం ద్వారా దేవుని మనం ప్రేమిస్తున్నాం అనే పద్ధతిని కూడా చూపించగలుగుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిచ్చారు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఎప్పుడైతే ప్రతి నిర్ణయంలో ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటామో, అనగా విధేయత చూపిస్తామో, అప్పుడు మన పనుల్లో దేవుని శక్తిని పొందుకోవటానికి ఒక ముఖ్య పద్ధతిగా ఉంటుంది. అయితే మన ఆలోచన బట్టి దేవునికి ప్రతి పరిస్థితిలో విధేయత చూపించడం అనేది చాలాసార్లు కష్టంగా అనిపించింది, నచ్చదు, భరించలేన బాధ కూడా కలుగుతుంది. కొన్నిసార్లు మన దృష్టిలోనూ ఇతరుల దృష్టిలోనూ విలువైన వాటిని మనం కోల్పోతున్నాం అనిపిస్తుంది, రాజీ పడే జీవితం కూడా ఎదురవుతుంది. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని తలంపులు మన తలంపుల కంటే శ్రేష్టమైనవి. కాబట్టి ఆయన ప్రతి మాటకు మనం విధేయత చూపిస్తే మనం ఆశీర్వాదానికి వారసులు అవుతాం. రెండవదిగా చూసుకున్నట్లయితే ఆయన ఆజ్ఞను పాటించాలి. ఆయన ఆజ్ఞలు పాటించాలంటే ఎలా? ప్రతి దినం ఎప్పుడైతే మనం బైబిల్ని ధ్యానిస్తామో అప్పుడు ఆయన ఆజ్ఞలంటే ఏంటి, ఏమి చేయకూడదో ఏమి చేయాలో మనకు తెలుస్తుంది. ఆజ్ఞలు పాటించడం అంటే ఇలా చేయొద్దు అలా చేయొద్దును బంధించడానికి కాదు, మనల్ని ఒక మంచి త్రోవలో నడిపించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మార్గాలు. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఇష్టమైన నిర్ణయాల వల్ల, ఆలోచనల వల్ల ప్రేమలు పెట్టుకొని దేవుడు అనుగ్రహించే మంచి పేరును, అభివృద్ధిని,
సంతోషాన్ని సంతృప్తిని కోల్పోతే దేవుడు దానికి బాధ్యుడు కాదని గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో దేవుని అడగకుండా చేసిన ప్రతి పని దానికి దేవుడు బాధ్యుడు కాదని కూడా మర్చిపోకూడదు. ఇప్పటికైనా ఒకవేళ నీ సొంత ఆలోచనలు కలిగి నీ సొంత తలంపులు కలిగి నీ పనిలో విఫలమయ్యావేమో, ఆశీర్వాదాన్ని పొందకుండా ఉన్నావేమో, ఇప్పుడైనా నీ తప్పును ఒప్పుకొని దేవుని యొద్ద సరిచేసుకొని ఆయన వాక్యానుసారంగా జీవిస్తే ఆయన ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుడిచ్చే సంతోషాన్ని, అభివృద్ధిని, సంతృప్తిని పొందగలుగుతాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.